కేసీఆర్ హయాంలోనే మేడిగడ్డ కుంగింది. ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత పట్టించుకోలేదు. వాస్తవాలను బీఆర్ఎస్ అంగీకరించాలన్న పొంగులేటి. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేశాం. 15 లక్షల హెక్టార్ల మీద ఆయకట్టు పెరిగిందన్న హరీష్. కృష్ణా జలాల్లో నీటి వాటాపై దద్దరిల్లిన అసెంబ్లీ. 299 టీఎంసీలకు గత ప్రభుత్వం ఒప్పుకుందన్న ఉత్తమ్. ఏపీకి ఎక్కువ నీటిని కేటాయించారని ఆరోపణ. ప్రభుత్వం తప్పుడు శ్వేతపత్రం సమర్పించింది. మిడ్మానేరు ఎల్లంపల్లి పూర్తి చేశాం. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించలేదన్న హరీష్ రావు. రేపు రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ. వైసీపీ శ్రేణులకు కీలకమన్న పెద్దిరెడ్డి. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుందన్న మంత్రి. టీడీపీ జనసేన సునామీ రాబోతోంది. ఇంకొల్లు సభలో చంద్రబాబు కామెంట్స్. పులివెందులలో కూడా గెలుస్తామని ధీమా. టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి రావచ్చు. అసలు కుర్చే లేనప్పుడు ఎలా మడతేస్తారన్న వైవి. కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ తరలిపోతుందని దుష్ప్రచారం. అఖిలపక్షం పేరుతో డ్రామాలాడుతున్నారన్న కాకాణి. మంత్రి అవాస్తవాలు చెబుతున్నారన్న సోమిరెడ్డి. నంద్యాల వైసీపీలో ముదిరిన విభేదాలు. ఎమ్మెల్యే శిల్పారవిపై మండిపడ్డ జెడ్పీటీసీ గోకుల్. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ. గొర్రెల స్కామ్ పై ఏసీబీ దర్యాప్తు. సరఫరా చేసిన వారిని విచారిస్తున్న ఏసీబీ. కొనుగోలు చేసిన వివరాలు సేకరిస్తున్న అధికారులు. చంద్రబాబు హయాంలో చేసిందేం లేదు. చెప్పుకోవడానికి ఏమీ లేకే జగన్ పై విమర్శలు. 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటిస్తారన్న పెద్దిరెడ్డి. తెలంగాణ భవన్లో కేసీఆర్ బర్త్డే వేడుకలు. తరలి వచ్చిన బీఆర్ఎస్ నేతలు. కేక్ కట్ చేసిన కేటీఆర్. నంద్యాల జిల్లా డోన్లో ఎన్ఎస్యుఐ ఆందోళన. మంత్రి కార్యాలయం ముట్టడికి యత్నం. మెగా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్. రంగా హత్య కేసును రీఓపెన్ చేయించండి. నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. ఎంబీబీ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వెలగపూడి కౌంటర్. కాసేపట్లో జీఎస్ఎల్వీ F-14 ప్రయోగం. చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ పూజలు. ప్రయోగం విజయవంతమవుతుందన్న సోమనాథ్. కొనసాగుతున్న బీజేపీ నేషనల్ కౌన్సిల్. ఎన్నికల్లో 370 సీట్లు సాధించడమే లక్ష్యం. శ్రేణులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. నితీష్ ఎన్డీఏలో చేరుతారని ముందే తెలుసు. ఏడాది క్రితం చెప్పినా ఎవరు నమ్మలేదు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కామెంట్స్. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కు షాక్. పార్టీకి గుడ్ బై చెప్పనున్న కమల్నాథ్. కుమారుడితో కలిసి బీజేపీలో చేరే అవకాశం.